పల్లెనిద్ర ఏడో రోజు ముందులమూడు మండలం పసుపుగల్లులో ఇందిరి పిచ్చిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఇందూరి పిచ్చిరెడ్డి మాట్లాడుతూ, యువత అంతా ఆంధ్రప్రదేశ్లో మత్తులో మునిగిపోయింది అని, రాష్ట్రం అంతా గంజాయి క్యారెఫ్గా ఉంది అని అన్నారు. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వం వారిని తరిమి కొట్టి జాబ్ క్యాలెండర్ లేకుండా చేశారు అన్నారు. టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలు దారుణంగా నిర్వహిస్తున్నారు అని, దాడులు దౌర్జన్యాలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ గెలవాలి అనుకోవడం దుర్మార్గం అని ఆరోపించారు. ఒంగోలులో వైసీపీ రౌడీలు దాడులు చేసి గెలవాలి అనుకోవడం దుర్మార్గం అని, వైసీపీ పతనానికి నాంది అని అన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి అని, రాబోవు ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఎవరూ అపలేరు అన్నారు. ప్రజలు రాబోవు రోజుల్లో మార్పుకు సిద్ధం అయినారు అని అన్నారు. ఒంగోలులో పోలీసులు వైసీపీ నాయకులు చేసిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, అంకిరెడ్డి, ఆంజిరెడ్డి, రామిరెడ్డి, సుబ్బారెడ్డి, బ్రహ్మరెడ్డి, వరగాని అబ్రామ్, సురేష్, దొండపాటి చెంచయ్య, కోటయ్య, సుందరయ్య, ప్రభాకర్ మొదలగు వారు పాల్గొన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మనం 7వ రోజు ముల్లమూరు మండలం సిత్తలపూడి గ్రామంలో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన 3.5-4 సంవత్సరాల భాగంగా ఏం చేసిందంటే, ఎక్కడన్నా బ్రహ్మాండంగా చేసిన రోడ్లు కూలగొట్టింది, బ్రహ్మాండంగా ఉన్న ఇల్లు మొత్తాన్ని ఆపేసి చెదులు పెట్టే విధంగా చేసింది. తెలుగుదేశం పార్టీ ఆయంలో బ్రహ్మాండంగా అందరికి పేదలకు ఇల్లు అందాలి, అందరికి సంక్షేమ పథకాలు అందాలి, ఈ రాష్ట్రానికి ఒక ఆదాయం సమకూర్చాలని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడితే నారా చంద్రబాబు నాయుడు, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అందరినీ ఇబ్బంది పెట్టడం, ఏమన్నా ఉంటే కూలగొట్టడం, పడగొట్టడం, మాట్లాడడం మీద కేసులు పెట్టడం, రైతుల మీద కేసులు పెట్టడం, ఎస్సీల మీద కేసులు పెట్టడం, ఇదే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక దుర్మార్గం దౌర్జన్యాలు. నిన్న మొన్న తీసుకుంటే ఎన్నికలు జరుగుతుంటే ఒక దుర్మార్గంగా రాష్ట్రంలో ఎక్కలేని విధంగా గెలవాలని అందరి ఓటర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, భయభ్రాంతులు చేసి దొంగ ఓట్లు వేసి గెలవాలని ఒక తాపత్రయం తప్ప నీతి నిజాయితీగా ప్రజల మద్దతు కోరి ఎన్నుకోవాలని ఎలాంటిది లేదు. నిన్న తీసుకుంటే ఒంగోలులో దౌర్జన్యం చేసి ఒక అరాచకం చేసి గెలవాలని అందరినీ టీడీపీలు కొట్టడం, వేధించడం.